Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP panchuku malli TDP teravenaka charchallo nijamenta AP lo kelaka rajakeeya parinamalu jaragabothunnayi deenipai bhinnamaina vaarthalu gandaragolaniki guri chestunnayi vastavamga koddi rojulu kritam NDA tana kotta mitrulato paatu paata mitrulanu kuda daggariki teesukuntundane vaarthalu vachayi. దీనిపై తమకు ఎటువంటి ఆహ్వానం లేదని టీడీపీ తేల్చేసింది. అంతకుముందు ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా కూడా కొన్ని విశ్లేషణలు మీడియాలో వచ్చాయి. ఎన్డీఏలో వైసీపీ చేరబోతోందని, విజయసాయిరెడ్డి, నందిగం సురేష్, చింత అనురాధులు కేంద్ర మంత్రులు కాబోతున్నారని టాక్ నడిచింది. ఎన్డీఏ తన పాత కొత్త మిత్రులతో జరపబోయే సమావేశం తేదీ దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ నుంచి ఎటువంటి సంకేతాలు రావడం లేదు. మోడీ ఎప్పటి నుంచో కోరుతున్నా కేంద్ర మంత్రివర్గంలో చేరే విషయంలో జగన్ ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉన్నారు. ఇక్కడే మరో కీలక చర్చ జరుగుతోంది. ఎన్డీఏలోకి వెళ్లాలనుకునేది టీడీపీ, బీజేపీ తీసుకోవాలని అనుకుంటోంది టీడీపీననే వార్తలు గుప్పుమంటున్నాయి. ఎన్డీఏలోకి అకాలీ దళతో పాటు టీడీపీ అంటూ నేషనల్ మీడియాలో వచ్చిన వార్తలే నిజమయ్యేలా ఉన్నాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అప్పుడు ఎన్డీఏలో టీడీపీ చేరబోతుందనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి అటు నుంచి బీజేపీ స్పందన లేకపోవడం, ఇటు టీడీపీ తమకు పిలుపు లేదని చెప్పడంతో ఆగిపోయింది. ఢిల్లీ కేంద్రంగా మాత్రం ఎన్డీఏలోకి టీడీపీ చేరే అంశంపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏలో చేరబోయే పాత మిత్రుడు టీడీపీయే అని తెలుస్తోంది. జులై 19వ తేదీన ఢిల్లీలో ఎన్డీఏ విస్తృత సమావేశానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతకంటే ముందు కొత్త మిత్రులు దూరమైన పాత మిత్రులతో చర్చలు నడుస్తున్నాయని సమాచారం. ఢిల్లీ కేంద్రంగా బీజేపీకి చెందిన కీలక నేతలు టీడీపీ కీలక నేతలతో చర్చిస్తున్నారని ట్రాక్. వైసీపీతో బీజేపీకి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. వైసీపీ కూడా కీలక బిల్లుల విషయంలో బీజేపీ గీసిన గీత దాటడం లేదు. టీడీపీ మాత్రం గతంలో బీజేపీతో విభేదించి బయటకు వచ్చింది. బీజేపీ టీడీపీ పొత్తు వచ్చే ఎన్నికల ప్రయోజనాల కోణంలో మాత్రమే ఉంటుందనేది కాదనలేని సత్యం. వచ్చే సర్వేలు విశ్లేషణలను పరిశీలించిన ఇరు పార్టీలు ఇష్టం లేకపోయినా కేవలం పరస్పర ప్రయోజనాల కోసమే జట్టు కట్టేందుకు సిద్ధమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీని వదులుకోవడం బీజేపీకి ఇష్టం లేదు. బీజేపీతో మళ్లీ జతకట్టడం టీడీపీకి అయిష్టమే. అయినా పొత్తు కోసం చర్చలు జరుగుతున్నాయి. ఇవి కొలికి వచ్చి జులై 19వ తేదీన ఎన్డీఏలో టీడీపీ చేరడం ఖాయమని అంటున్నారు సీనియర్ నేతలు. ఒప్పందాలన్నీ సక్రమంగా జరిగితే ఎన్డీఏ కేంద్ర మంత్రివర్గంలోకి టీడీపీకి చెందిన ఒక ఎంపీని తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. తాజాగా కేంద్ర సామాజిక న్యాయ సహాయ మంత్రి అబ్బయ్య నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి ఊతమిచ్చేలా ఉన్నాయి. అబ్బయ్య నారాయణస్వామి సత్యసాయి జిల్లా మెడకశిరకు చెందిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన మధ్య పొత్తు ఉంటుందని చెప్పారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నింటినీ కలుపుకు వెళ్తామని అన్నారు. కేంద్ర మంత్రి అబ్బయ్య నారాయణస్వామి చెప్పిన దాన్ని బట్టి ఇందులో నిజం ఉండొచ్చు. అయితే బీజేపీ అధిష్టానం ఇప్పటివరకు ఈ విషయం అధికారికంగా చెప్పలేదు. అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ చెప్పలేదు. చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం వెంపలాడుతున్న విషయం వాస్తవమే. కానీ చంద్రబాబు పవన్ దీనిపై ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. పొత్తులపై పవన్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపునకు ఎలాంటి వ్యూహం పన్నాలో తెలియక గందరగోళంలో ఉన్నాడు. ఆయనకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు. పొత్తు తప్పనిసరి. అలాంటప్పుడు ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలా, రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోవాలా అనేది తెలుసుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి అబ్బయ్య నారాయణస్వామి టీడీపీ బీజేపీ జనసేన మధ్య పొత్తు ఉంటుందని చెప్పడం విశేషం. ఈ పొత్తులపై ఢిల్లీలో మంతనాలు జరుగుతున్నాయనడానికి కేంద్ర మంత్రి చెప్పిన వ్యాఖ్యలే నిదర్శనం. ఈ నెల 18వ తేదీన ఢిల్లీలో జరిగే ఎన్డీఏ సమావేశంలో ఈ పొత్తులపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏపీ రాజకీయాలు మరింత రంజుగా మారనున్నాయి.